హే ఎవ్రీవన్ పీజే హియర్ ఆన్ పాకెటెక్ ఎక్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో ఈ వీడియోలో అయితే మనం ఐఫోన్లో ది బెస్ట్ అండ్ ది మోస్ట్ యూస్ఫుల్ ఎయిట్ షార్ట్ కట్స్ గురించి మాట్లాడబోతున్నాను ఇదైతే పార్ట్ త్రీ ఆన్ షార్ట్ కట్స్ మన ఛానల్లో ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో లెట్స్ గెట్ స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే అసలు మనం ఒక సింపుల్ షార్ట్ కట్ తో స్టార్ట్ చేద్దాం ఆపిల్ వాచ్ లో వాటర్ ఎజెక్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది కదా ఎప్పుడైనా మన వాచ్ వాటర్ లో తాడిస్తే ఈ కమాండ్ ఇస్తే మనకి వాటర్ అంతా ఎజెక్ట్ అయిపోతుంది బట్ ఈ ఆప్షన్ అయితే మనకి ఐఫోన్స్ లో లేదు కానీ మనం షార్ట్ కట్ యాప్ యూస్ చేసుకుని బిల్డ్ చేసుకోవచ్చు సో మనకి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మన ఫోన్ మైక్రోఫోన్ లో కానీ స్పీకర్ గ్రిల్ లో కానీ ఉన్న వాటర్ అంతా బయటకి ఎజెక్ట్ చేసేస్తుంది మనం ఈ షార్ట్ కట్ యాడ్ చేసుకోవడం చాలా సింపుల్ ఈ వీడియో డిస్క్రిప్షన్ వెళ్తే మీకు కొన్ని లింక్స్ కనపడతాయి దీంట్లో వాటర్ ఎజెక్ట్ అనేది ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది దాన్ని లింక్ క్లిక్ చేస్తే నేనైతే ఇక్కడ డిఫాల్ట్ బ్రౌజర్ యాప్ అని ఉంది కదా దాంతో క్లిక్ చేస్తున్నాను సో అది క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా ఇది మనకి షార్ట్ కట్ యాప్ లోకి వచ్చేస్తుంది ఇక్కడ కింద చూసారా యాడ్ షార్ట్ కట్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలి సో ఇక్కడ పైన చూసారు కదా వాటర్ ఎజెక్ట్ షార్ట్ కట్ అయితే యాడ్ అయిపోయింది ఇప్పుడు మన కమాండ్ ఏంటి అంటే హే సిరీ వాటర్ ఎడ్జెక్ట్ సో చూసారు కదా మనకి ఇలా ఒక బస్ సౌండ్ వస్తుంది బస్ సౌండ్ వచ్చినప్పుడు మన ఫోన్ లో ఉన్న వాటర్ అంతా బయటకి ఎజెక్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి ఐఫోన్ యూస్ చేస్తున్న వాళ్ళందరికీ బాగా హెల్ప్ అవుతుంది అదేంటంటే అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ అనమాట మన ఫోన్ బ్యాటరీని ఎక్కువసేపు రావాలి లాంగ్ లాస్టింగ్ అనుకుంటే ఈ ఫీచర్ యూస్ చేస్తే మనకి బ్యాటరీ ఎక్కువసేపు వస్తుంది సో బ్యాటరీ ఎక్కువసేపు రావాలంటే బ్యాటరీ డ్రెయిన్ చేసే ఫీచర్స్ అన్ని ఆఫ్ చేసేస్తుంది అనమాట లైక్ వైఫై కానీ మొబైల్ డేటా కానీ బ్లూటూత్ కానీ ఎయిర్ డ్రాప్ కానీ ఇవన్నీ ఆఫ్ చేసేస్తుంది ఒక్కొక్కసారి ఎయిర్ మోడ్లోకి మోడ్ లోకి పోతు ఆటోమేటిక్గా మీరు చూసుకొని మీకు ఎయిర్ప్లైన్ మోడ్లో ఉంటే కనుక అది ఆఫ్ చేసుకొని మీ ఫోన్ నార్మల్గా యూస్ చేసుకోవచ్చు మాన్యువల్గా మనం ఇవన్నీ ఆఫ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి కొన్ని గుర్తుండవు కూడా అందుకని ఒకటే కమాండ్తో ఈ పనులన్నీ మనం చేయవచ్చు ఒకసారి షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేయవచ్చు చూద్దాం సో ఇక్కడ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీకు అక్కడ అల్ట్రా పవర్ మోడ్ అని అనిపిస్తుంది కదా ఆ షార్ట్ కట్ క్లిక్ చేసి డిఫాల్ట్ యాప్తో ఓపెన్ చేస్తే కనుక డైరెక్ట్గా మనకి ఇది షార్ట్ కట్స్లో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కింద చూస్తున్నారు కదా యాడ్ షార్ట్ కట్ అని సో ఇక్కడ షార్ట్ కట్ అయితే యాడ్ అయిపోయింది కమాండ్ నేమ్ వచ్చేసి అల్ట్రా లో పవర్ సేవర్ అని ఉంటుంది అనమాట సో ఒకసారి ఇప్పుడు ట్రెస్ చేసి చూద్దాం హే సిరి అల్ట్రా లో పవర్ సేవర్ సో చూశారు కదా కమాండ్ రన్ చేయగానే ఆటోమేటిక్గా నా ఫోన్ బ్రైట్నెస్ అయితే వన్ పర్సెంట్కి వెళ్ళిపోయింది చూడ్డానికి ఏదో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుంది బట్ కాదు సో ఇప్పుడు మేము బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ చూసారా ఒక కమాండ్తో అన్నీ ఆఫ్ అయిపోయింది అండ్ బ్యాటరీ సేవింగ్ మోడ్ కూడా ఆన్ అయింది సో ఇలా మనం ఒక కమాండ్తో మన ఫోన్ని అల్ట్రా లో పవర్ మోడ్లోకి తీసుకెళ్ళిపోవచ్చు అండ్ ఇక్కడ మీరు షార్ట్ కట్లోకి వెళ్ళి మీకు ఏమైనా అన్వాంటెడ్వి ఉంటే మీరు వీటిని ఎడిట్ చేసుకోవచ్చు పర్సనల్గా నేనైతే ఇక్కడ ప్లే అండ్ పాస్ ఉంది కదా దీన్ని డిలీట్ చేసేసుకుంటున్నాను సో మీకు బ్లూటూత్ వద్దు అనుకుంటే బ్లూటూత్ ఆఫ్ చేసుకోవడం వైఫైది అనుకుంటే అవి మీరు మాన్యువల్గా మీకు కావాల్సినట్టు పర్సనల్గా ఎడిట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ షార్ట్ కట్ మనకు చాలా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ అనమాట సో మీరు అన్నోన్ నెంబర్స్కి ఎప్పుడైనా వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ అసలు ఆ నెంబర్ మన కాంటాక్ట్స్లో సేవ్ చేస్తే తప్ప మనం వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయాలేము బట్ ఈ షార్ట్ కట్తో మనం నెంబర్ సేవ్ చేసుకోకుండా డైరెక్ట్గా వాట్సాప్ మెసేజెస్ని సెండ్ చేయొచ్చు ఎలానో చూద్దాం సో దీనికి కూడా నేను ఆల్రెడీ ప్రీ షార్ట్ కట్ క్రియేట్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇక్కడ ఓపెన్ విత్ వాట్సాప్ అని ఉంటుంది అది క్లిక్ చేసి డిఫాల్ట్లోకి వెళ్ళి ఓపెన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా మనకి షార్ట్ కట్ వస్తుంది సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కింద యాడ్ షార్ట్ కట్ అని ఉంటుంది కదా క్లిక్ దాడ్ సో మనకి షార్ట్ కట్ అయితే యాడ్ అయిపోయింది సో ఇక్కడ నేను ఓపెన్ ఇన్ వాట్సాప్ అంత కమాండ్ చదివే ఓపిక మనకు ఉండదు కాబట్టి నేను దాన్ని రీనేమ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఆ త్రీ డాట్స్ క్లిక్ చేసి రీనేమ్ చేస్తున్నాను నేను వన్ అని పెడుతున్నాను సో మీకు కావాల్సిన నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు సో అయిపోయిన తర్వాత క్లిక్ డాన్ హేసిరీ వన్ ఇక్కడ చూసారా షార్ట్ కట్ రన్ అయిన తర్వాత మనకి వాట్సాప్ అని వచ్చి అని ఉంది కదా అది క్లిక్ చేసుకొని మీరు ఏ నెంబర్కి అయితే మెసేజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి నేనైతే ప్లస్ వన్ అని చెప్పి నెంబర్ ఎంటర్ చేస్తున్నాను బికాజ్ యుఎస్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఇండియా నెంబర్ ఇవ్వాలి అనుకుంటే ప్లస్ నైన్ వన్ సో మీ కంట్రీ కోడ్ని బట్టి ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ డన్ సో చూసారా ఇది డైరెక్ట్గా మనకి లో ఓపెన్ అయిపోతుంది మీరు ఏ మెసేజ్ సెండ్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ టైప్ చేసి నార్మల్గా మనం వాట్సాప్ మెసేజెస్ సెండ్ చేస్తాం కదా అలా సెండ్ చేసుకోవచ్చు సో మీ కనుక పర్సనల్గా ఈ టిప్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి ఫర్ సపోజ్ ఎప్పుడైనా మీరు సిరికి కమాండ్ ఇచ్చి మీ వాయిస్ రికగ్నైజ్ చేయలేదనుకోండి షార్ట్ కట్ యాప్లోకి వెళ్ళి అక్కడ షార్ట్ కట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆ షార్ట్ కట్ రన్ అవుతుంది నెక్స్ట్ షార్ట్కట్ వచ్చేసి చాలా చాలా హెల్ప్ అవుతుంది అదేంటి అంటే మీరు ఒక్కొక్కసారి ఛార్జింగ్ పెడతారు మీ ఫోన్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఎంత టైం పడుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉండదు బట్ ఈ షార్ట్ కట్ రన్ చేస్తే మీ ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ ఇప్పుడు ఉంది హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఎంత టైం పడుతుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో ఒకసారి ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం నేనైతే ఛార్జింగ్ పెడుతున్నాను సో ఛార్జింగ్ అవుతుంది కదా ఒకసారి ఇప్పుడు నేను సిరి కమాండ్ని అడుగుతున్నాను హే సిరి సో చూసారు కదా నా ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది ఎంత టైం పడుతుంది అనేది చాలా క్లియర్గా చెప్తుంది సో ఒకసారి ఎలా సెట్ చేయాలి ఇది షార్ట్కట్ అనేది చూద్దాం ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు నేను ఆల్రెడీ ప్రీసెట్ షార్ట్ కట్ లింక్ ఇస్తున్నాను ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి షార్ట్కట్ కట్ యాప్ లోకి వస్తుంది కింద యాడ్ షార్ట్కట్ అని ఉంది కదా క్లిక్ దట్ సో ఇక్కడ మనకి షార్ట్ కట్స్ లోకి షార్ట్ కట్ అయితే యాడ్ అయిపోయింది ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ టైం అని ఉంది కదా దాన్ని నేను ఛార్జ్ టైం అని చెప్పి రీనేమ్ చేస్తున్నాను ఈ నేమ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు సో మీకు ఈజీగా గుర్తుండే నేమ్స్ ఇచ్చుకోండి సో దట్ మనం డైలీ యూజ్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయి సో ఒకసారి ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేద్దాం హేసిరి నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి ఎప్పుడైనా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇలా సౌండ్ కావాలి అంటే ఒక చిన్న షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవాలి ఎలానో చూద్దాం షార్ట్ షార్ట్కట్స్ యాప్ సెంటర్లో ఆటోమేషన్స్ అని ఉంది కదా కింద క్లిక్ దాట్ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ నేను పెట్టుకున్న షార్ట్ కట్ ఉంది దాన్ని అయితే డిలీట్ చేసేస్తున్నాను షార్ట్ కట్ డిలీట్ చేసేసిన తర్వాత టాప్లో మనకి ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ పర్సనల్ ఆటోమేషన్ సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కిందకి స్క్రోల్ చేస్తే ఛార్జర్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసి మనం ఈ వాయిస్ అనేది మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు కావాలనుకుంటున్నాం కాబట్టి ఈజ్ కనెక్టెడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ నెక్స్ట్ ప్లస్ ఐకాన్ ఉంటుంది ఇక్కడ మీరు ఏం సర్చ్ చేయాలి అంటే స్పీక్ టెక్స్ట్ స్పీక్ టెక్స్ట్ని క్లిక్ చేసిన తర్వాత ఈ దీని పక్కనే మీరు ఏమి స్పీక్ చేయాలి అనే కమాండ్ ఇవ్వాలన్నమాట ఐ ఆమ్ ఛార్జింగ్ అని చెప్పి నేను ఇస్తున్నాను మీరు ఐ ఆమ్ ఛార్జింగ్ అని ఇవ్వాలి అని ఏం లేదు మీకు అది ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏ వాయిస్ అయితే వినిపించాలి అనుకుంటున్నారో అది పెట్టుకోవచ్చు తర్వాత పక్కన చూసాడ బ్లూ ఆరో ఉంది ఆ బ్లూ ఆరోని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాయిస్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది సిరి వాయిస్ అనమాట దీంట్లో మనకి డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి మీకు ఏ సౌండ్ నచ్చితే అది మీరు చూస్ చేసుకోవచ్చు నేనైతే ఈ సమంతా అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను క్లిక్ నెక్స్ట్ ఇక్కడ ఆస్క్ బిఫోర్ రన్నింగ్ అని ఉంది అదైతే నేను టర్న్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అది టర్న్ ఆఫ్ చేసిన తర్వాత క్లిక్ డన్ సో ఇప్పుడు మనకి షార్ట్ అయితే క్రియేట్ అయిపోయింది ఒకసారి ఇప్పుడు నేను మళ్ళీ ఛార్జర్ రిమూవ్ చేసి ఛార్జింగ్ పెడతాను ఐఎమ్ సో చూసారా ఐఎమ్ చార్జింగ్ అని చెప్పి మనకి వాయిస్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా కార్లో బయటకు వెళ్తున్నప్పుడు ఏం సాంగ్ వినాలా అని చెప్పి సర్చ్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఒక చిన్న కమాండ్తో మన ప్లేలిస్ట్ అంతా మనకి ప్లే అవుతుంది ఎలానో చూపిస్తాను హే సిరీ హిట్ ఇట్ సో చూశారు కదా నా ప్లేలిస్ట్ అయితే ప్లే అవుతుంది జస్ట్ చిన్న కమాండ్ అనమాట ఎలా రాయొచ్చో చూద్దాం లెట్స్ గోటు షార్ట్ కట్స్ పైన ప్లస్ ఐకాన్ ఉంది క్లిక్ ప్లస్ ఐకాన్ ఇక్కడ మీరు మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేయాలి కాబట్టి ఇక్కడ సర్చ్లో యాడ్ యాక్షన్లో మ్యూజిక్ అని సర్చ్ చేస్తున్నాను సో మీరు యాపిల్ మ్యూజిక్ యూజ్ చేస్తే యాపిల్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ స్ట్రీమింగ్ యాప్ నుంచి మ్యూజిక్ వింటున్నారో అది చూస్ చేసుకోవాలి నేనైతే యూట్యూబ్ మ్యూజిక్ యూజ్ చేస్తాను కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి మీ ప్లేలిస్ట్ లిస్ట్ చూపిస్తుంది లేదు అంటే మీరు ఫ్రీక్వెంట్గా వినే సాంగ్స్ చూపిస్తుంది నేనైతే ప్రస్తుతానికి ప్లే ఎస్ఎస్ అనే ప్లేలిస్ట్ని ప్లే చేయాలి అని అనుకుంటున్నాను సో అది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ప్లే ఎస్ఎస్ పక్కన బ్లూ కలర్ యా కనిపిస్తుంది కదా అది క్లిక్ చేస్తే షో వన్ రన్ అని ఉంటుంది అదైతే ఆఫ్ చేస్తున్నాను తర్వాత పైన ప్లే ఎస్ఎస్ అని ఉంది కదా అది రీనేమ్ చేస్తున్నాను అనమాట మీరు హే సిరి తర్వాత కమాండ్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కమాండ్ పెట్టుకోవచ్చు నేను ఇందాక హిట్ ఇట్కి చూపించాను కదా ఇప్పుడు ప్లేయిట్ అని ఇస్తున్నాను హే సిరీ ప్లేయిట్ చూసారు కదా ఒక కమాండ్ తో మన ప్లేలిస్ట్ అంతా షఫిల్ చేసి మనకి వినిపిస్తుంది ఇవన్నీ మన రెగ్యులర్ డైలీ బేసిస్ లో చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది మనం అర్జెంట్ గా కార్ లో వెళ్తున్నప్పుడు ఫోన్ తీసి మనం ప్లేలిస్ట్ ప్లే చేయవసరం లేదు జస్ట్ వాయిస్ కమాండ్ ప్లేలిస్ట్ ని ప్లే చేసుకోవచ్చు మనకి షార్ట్ కట్స్ అనేవి చాలా ఎండ్లెస్ పాసిబిలిటీస్ అనమాట మన క్రియేటివిటీని యూజ్ చేసుకొని చాలా చాలా షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు లిమిటెడ్ కాదు అన్లిమిటెడ్ షార్ట్ కట్స్ సో ఇప్పుడు ఒక చిన్న శాంపుల్ ఇంకోటి చూపిస్తున్నాను నేను హే సిరీ గో హోమ్ అంటాను మీరు ఇక్కడ చూస్తారు కదా ఎన్ని యాక్షన్స్ చేస్తుంది అనేది సో ఫస్ట్ వచ్చేసి మన ఇంటికి నావిగేషన్ చూపిస్తుంది సెకండ్ వచ్చేసి నా ప్లేలిస్ట్ ప్లే చేస్తుంది సో చూసారు కదా ఒక కమాండ్తో మనకి ఇక్కడ డిఫరెంట్ యాక్షన్స్ చేసింది అండ్ ఇక్కడ మనం కాల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అసలు ఈ షార్ట్ కట్ ఎలా క్రియేట్ చేయవచ్చో చూద్దాం షార్ట్ కట్స్ యాప్లోకి వచ్చి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత యాడ్ యాక్షన్ ఇక్కడ సర్చ్లో గూగుల్ మ్యాప్స్ అని టైప్ చేస్తున్నాను మీరు యాపిల్ మ్యాప్స్ యూజ్ చేస్తే యాపిల్ మ్యాప్స్ ఇక్కడ నావిగేషన్ టు హోమ్ అని ఉంది కదా అది సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ గూగుల్ మ్యాప్స్లో మీ హోమ్ అడ్రస్ హోమ్ అనే నేమ్ కింద సేవ్ చేసుకోవాలి లేదు అంటే డిఫరెంట్ లొకేషన్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇదొకటి మనం కాన్షియస్గా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నావిగేషనే కాదు ప్లేలిస్ట్ ప్లే అవ్వాలి కాబట్టి ఇంకొక యాక్షన్ యాడ్ చేస్తున్నాను కింద సర్చ్లో మ్యూజిక్ అని సర్చ్ చేస్తున్నాను క్లిక్ యూట్యూబ్ మ్యూజిక్ సో మీ ప్లేలిస్ట్ మీరు చూస్ చేసుకోవచ్చు నేనైతే ఎస్ఎస్ చూస్ చేస్తున్నాను థర్డ్ షార్ట్ కట్ వచ్చేసి ఎవరికైనా ఫోన్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఫోన్ అని సర్చ్ చేస్తున్నాను ఫోన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎవరికి డైరెక్ట్గా కాల్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా నేను కాల్ అనిల్ అని పెట్టుకున్నాను ఇక్కడ పైన కాల్ అని ఉంది కదా అక్కడ మనం సిరి కమాండ్ని చేంజ్ చేయాలి నేను జస్ట్ హోమ్ అని ఇస్తున్నాను క్లిక్ డన్ మీరు ఏ వాయిస్ కమాండ్ అయినా ఇచ్చుకోవచ్చు ఒకసారి ఇప్పుడు యాక్షన్ చూద్దాం సిరి హోమ్ సో చూశారు కదా మనకి నావిగేషన్ అండ్ ఫోన్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది ఫోన్ వెళ్తుంది కాబట్టి మనకి మ్యూజిక్ అనేది ప్లే అవ్వలేదు ఇది నేను మీకు శాంపుల్ షార్ట్ కట్ చూపించాను ఈ ప్రాసెస్ యూస్ చేసుకొని మీకు ఏ ఏ యాప్స్కి కావాలంటే అవి మీరు బిల్డ్ చేసుకోవచ్చు సో చూశారు కదా ఇవైతే ది బెస్ట్ అండ్ ది మోస్ట్ యూస్ఫుల్ ఎయిట్ షార్ట్ కట్ ఐఫోన్ హోప్ మీ అందరికి నచ్చినాయి అని అనుకుంటున్నాను మీకు పర్సనల్గా ఏ షార్ట్ కట్ యాప్ బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ నాకైతే ఈ మోస్ట్ ఎయిట్ నేను రోజు ప్రతిరోజు యూస్ చేస్తూ ఉంటాను మీ కనుక ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి సో దట్ నాకు మీరు ఛానల్కి సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ గురించి ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్